ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 12వ బుధవారము. అబ్రహాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. మొదటి పట్టణము ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు మరియు 17వ వచనము నుండి 18వ వచనం వరకు. మొదటి పట్టణము ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు మరియు 17వ వచనము నుండి 18వ వచనం వరకు. ఇది జరిగిన తరువాత దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యెను. అతనికి దేవుని మాట వినబడెను. అబ్రాము, భయపడకుము, నేను నిన్ను డాలువలే కాపాడెదను, నీకొక గొప్ప బహుమానమును ఇచ్చుచున్నాను అనెను. అంతటా అబ్రాము, ప్రభు, నీవు నాకు ఏమియూ తలచితివి? నేను సంతానము లేనివాడనైతిని, దమస్కు వాడైన ఎలియేసరే నా ఇంటికి వారసుడు అగునుగదా అనెను. అతడింకను ఇట్లు చెప్పెను, నీవు నాకు సంతానమును కలిగింపలేదు, నా ఇంటిలో పుట్టిన బానిస ఒకడు నాకు వారసుడగును. అంతటా అబ్రామునకు దేవుని మాట ఇట్లు వినిపించెను, ఇతడు నీకు వారసుడు కాడు, నీకు పుట్టినవాడే నీకు వారసుడగును అని దేవుడు అబ్రామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రాము దేవుని విశ్వసించెను. ఆ విశ్వాసమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను ప్రభువుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చితిని అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల ఆడు మేకను, మూడేండ్ల పొట్టేళ్ళిని, ఒక గువ్వను, ఒక పావురమును నా యొద్దకు తీసుకొని రమ్ము అనెను. అబ్రాము వాటినన్నిటినీ తీసుకొని వచ్చెను. జంతువులను నడిమికి రెండు ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రము కొయ్యలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కలేబరముల చుట్టూ మూగినవి. కాని అబ్రాము వానిని వేలి తోసివేసెను. ప్రొద్దు రాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. నిద్రలో మహాగాఢాంధకరమైన భయము పుట్టెను. అంతటా ప్రొద్దుకూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటి నిప్పు మంట కనబడి మాంసాఖండముల నడుమగా కదలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని ఐగుప్తు దేశపు నది మొదలుకొని మహానది యూఫ్రటీసు వరకు గల భూఖండమును నీ సంతతికి ధారబోయుచున్నాను అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన నిబంధనమును నిత్యమును పాటించును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనము వరకు. కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడు. వారు లోపల క్రూరమైన తోడెల్లయ్యుండి గొర్రెల చర్మమును కప్పుకొని మీ యొద్దకు వచ్చెదరు. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు, తుప్పల నుండి అత్తి పండ్లు లభించునా? మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్లు మంచి పండ్లను ఇయ్యలేదు. మంచి పండ్లు నీయని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు. కావున వారి ప్రవర్తన వలన వారిని మీరు తెలుసుకొనగలరు.
ఇది క్రీస్తు సువిశేషము, క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.